Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చాలా చెప్పాను కదా 22 అంశాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు. చెప్పు, ఎందుకు ఇవ్వలే మీరు? మీరు క్లారిటీ తీసుకోలేకపోతున్నారు. మీరు తీసుకోండి క్లారిటీ, మేము ఇవ్వకపోవడం కాదు. ఇప్పుడు టెక్నికల్గా మొన్న మా మంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు చెప్పారు, అధికారులు చెప్తున్నారు, నీరు ఒక్కసారిగా టోటల్గా నింపరు, క్రమక్రమంగా నింపుకుంటూ వెళ్తారనేది చెప్తున్నారు. ఇప్పుడు ఎత్తు చేయాలంటే కాఫర్ డ్యామ్ పూర్తయింది, ఇందాక కూడా దాని మీద చర్చ జరిగింది చాలాసేపు. ఇప్పుడు అక్కడి నుంచి కింద లెవెల్ నుంచి తీసుకోవాలి, ఆ పునాదుల్లోంచి. అసలు మీకు ఇప్పుడు రేపు పొద్దున్న మార్చి 31కి నీటి విడుదల నాపి, గోదావరి జలాలు నాపి ఈ పనులు వేగవంతం చేయాలంటే ప్రణాళిక నడుస్తూ ఉంది. ఒక్క సెంటీమీటర్ కూడా మేము తగ్గించమని మేం చెప్తుంటే మీరు తగ్గిస్తారని చెప్పి మీరు కావాలని ప్రచారం చేస్తూ ఉంటే మేము తగ్గించం అని పదే పదే చెప్తున్నాం. మీరు ఎందుకు దాన్ని తగ్గిస్తారనే దాన్ని పెద్ద విషయం కింద తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు? అవును, మరి ఇంకలాంటప్పుడు తగ్గిస్తారని ఎలా చెప్తున్నారు మీరు? కాదండి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఇది జాతీయ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు అథారిటీయే దీన్ని పర్యవేక్షిస్తోంది. ఇది కేంద్రం జాతీయ హోదా ప్రాజెక్టు. చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వప్రయోజనాల కోసమో ఆయన వేరే కార్యక్రమాల కోసమో తీసుకున్నాడు ఆయన నేను కడతానని చెప్పి. ఇప్పుడు మేము అది చేయట్లే, అది కంటిన్యూ చేస్తున్నాము. ఎందుకంటే అవన్నీ చాలా, ఇప్పుడు ఇవ్వండి బాబు గారి బాకీలు తీర్చడమే సరిపోతుంది. మా పని అంతా బాబు గారి బాకీలు. ఇప్పుడు నేను చెప్పినట్లో అన్ని బాబు గారి బాకీలే. ఉద్యోగుల జీతాలు బాబు గారి బాకీలు, డిఏలు బాబు గారి బాకీలు, ఇంకా చూడండి ఇంకా చెప్పాను కదా మీకు బీమా బాబు గారి బాకీలు, ఇవన్నీ టిట్కో బాబు గారి బాకీలు. ఈ బాబు గారి బాకీలు తీర్చడానికే సరిపోతుంది కాలం అంతా. అలాగే వారు తీసుకొచ్చి ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీని తెచ్చి నెత్తి మీద వేసుకున్న కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉన్నాయి. దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేయమని, పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో రెక్టిఫై చేయమని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, అధికారులు పదే పదే కేంద్రంతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా మీరు అవేమీ చూడకుండా కన్వీనియంట్గా ఎత్తు తగ్గిస్తారు, ఎత్తు తగ్గిస్తారని రాస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మీరేమంటారు ఎత్తు తగ్గించడం సాధ్యం కాదని మళ్ళీ మీరే చెప్తున్నారు. మేమేం చెప్తున్నాం, సెంటీమీటర్ కూడా తగ్గించమని చెప్తున్నాం. మీరు తగ్గిస్తారని ఎక్కడ కట్టారు? కాదు, మేము సెంటీమీటర్ తగ్గించమని చెప్తుంటే మీరు తగ్గించారని మీరు అదే రాసి అదే ప్రజల్లో తీసుకెళ్లాలంటే రేపు ఇప్పుడు మేము తగ్గించామా పెంచామా లేకపోతే ఎంత కట్టామనేది రేపు తెలుస్తుంది కదా. విజువల్ గా అక్కడ కళ్ళకు కనబడుతుంది కదా. ఇదేమీ పేపర్లో ఉండేది కాదు కదండి. కాదు, ఇదేమీ పేపర్లో ఉండేది కాదు, అక్కడ ఫీల్డ్ లో కనిపించేది. మీరు నేను అదే చెప్తానా, ఇవాళ నిర్ద్వందంగా కేబినెట్ ఖండించింది. ఎందుకంటే మీరు ఎందుకు అపోహలు క్రియేట్ చేస్తారు? కొంతమంది మీడియా చంద్రబాబు నాయుడు గారు కలిపి ఇదే కార్యక్రమాన్ని కంటిన్యూ ఎంతకాలం చేయాలనుకుంటున్నారు? అంటే కదా దేనికోసం అపోహ క్రియేట్ చేస్తారు? పోలవరం ప్రాజెక్టుని మేము 2018కి పూర్తి చేస్తామని చెప్పిన పెద్ద మనుషుల్ని ఆ రోజు మీరు ఒక్కరోజు కూడా ప్రశ్నించలేకపోయారు. ఆ కేంద్రం కడతానంటే వద్దొద్దు మేము చేసుకుంటామని మీరు తీసుకున్నప్పుడు ప్రశ్నించలేకపోయారు. పోనీ తీసుకుని కట్టేరా కట్టలేకపోయారు. 2017లో 14 రేట్లు అమలు చేస్తాము అని అంటే ఆ రోజు ఎందుకు ఖండించలేదు చంద్రబాబు నాయుడు గారు? ఏ ప్రయోజనాల కోసం ఆగిపోయాడు? 2014 రేట్లు ఎలాగిస్తారయ్యా మీరు? మేము దీనికి డీసెంట్ తెలుపుతున్నాం, మేము అసంతృప్తి తెలియజేస్తాం, మేము దీన్ని ఖండిస్తున్నాము, లేదు మాకు కొత్త రేట్లు ఇవ్వాలని ఎందుకు చెప్పలేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు చెప్పలేదు? కాదు, అవి చెప్పడు కన్వీనియంట్ గా మీరు అవేమి రాయరు. కాదండి, మీరు కన్వీనియంట్ గా ఏమి రాయరు. రాయకుండా ఈ ప్రభుత్వం మీద నిత్యం బురద జల్లడం ఏజెండాగా పెట్టుకుని పనిచేస్తా ఉంటే ఇవాళ కేబినెట్లోనే మేము ఖండించాల్సిన పరిస్థితి వస్తుంది. కేబినెట్లో స్పష్టత చెప్పాల్సిన విషయం వస్తుంది. మీరు ఇప్పుడు అసలు విషయాలు ఇప్పుడు చూడండి, డిఏలు 2,000 కోట్ల రూపాయలు డిఏలు ఇచ్చినా అది మీకు అక్కర్లే, ఇన్ని బాకీలు ఇచ్చినా మీకు అక్కర్లేదు. పోలవరం సెంటీమీటర్ తగ్గిస్తారా, అర సెంటీమీటర్ మాట్లాడుతున్నారా, అవి మాట్లాడుతున్నారు మీరు. కాదు, ఒకటే చెప్తా. కాదండి, ఎందుకు ఇప్పుడు మీరే చూస్తారు కదా అక్కడ ఏం జరుగుతుందో, రైట్?